హాయ్ హలో అండి, మరొక కొత్త వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాం. ఈరోజు కర్ణాటక స్పెషల్ డిష్ బిసిబేలబాత్, దాటికి కావాల్సినటువంటి మరి ఇక్కడ సామాగ్రి మీకు చూపిస్తున్నాము. చూడండి, కందిపప్పు, బియ్యం ఇంత చూపించాం, ఇది నిమ్మకాయ అంత సైజు చింతపండు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఇవి తోటకూర కాడలండి. బీన్స్ బదులు అవి వేసుకున్నాం. క్యారెట్స్, ఆలు, టమాటోస్, బఠానీ, పచ్చి బఠానీ, తగినంత ఉప్పు, కల్లుప్పు తీసుకున్నాం అన్నమాట. ఇది వచ్చేసేసి బిసిబేలబాతు పౌడరు, రెడీమేడ్ దొరుకుతుంది, అది మనము ఇంట్లో ఉంచుకుంటే చాలు. మనకి కావాల్సినటువంటి నెయ్యి, ఇవి పెసలండి, ఇవి మొలకెత్తిన పెసలు అన్నమాట. అవి చాలా ఆరోగ్యకరమైనది కాబట్టి అవి కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాం. దీనికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ మీరు గమనించినట్లయితే ప్రతి ఒక్కటి కూడా ఆరోగ్యకరమైనది. ఈ బీన్స్ కానీ, ఈ బఠానీ కానీ, క్యారెట్స్, ఆ తోటకూర కాడలు, యాక్చువల్లీ మేము బీన్స్ లేవు, అవైలబుల్ లేదని తోటకూర కాడలు వేసుకున్నాము. చూడండి, ఇవి మాత్రము కావలసిన సామాగ్రి. ఇక్కడ చూసినట్లయితే చింతపండుని మరి రసం తీసి పెట్టుకున్నాము, క్యారెట్ను కూడా నీట్గా కోసి పెట్టేసుకున్నాము, టమాటాస్ అన్నీ కూడా చక్కగా కట్ చేసి పెట్టుకోవటమే, పచ్చిమిర్చి, ఆలు ఇవన్నీ కూడా నీట్గా కట్ చేసి పెట్టుకొని ఈ విధంగా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు దీనికి కావలసినటువంటి రైస్, హాఫ్ కేజీ రైస్కి 150 గ్రామ్స్ కందిపప్పు వేసుకుంటే చాలండి. దానికి తగ్గట్టు మనం కూరగాయలు మన ఇష్టం, మనం ఇంత అని కాదు, క్యారెట్స్ 4 అయినా 5 అయినా వేసుకోవచ్చు, టమాటాలు అట్లానే మన ఇష్టం వచ్చినన్ని వేసుకోవచ్చు అన్నమాట. ఇవి శుభ్రంగా కడిగి పెట్టుకొని కందిపప్పు, బియ్యము, దాంట్లో ఇప్పుడు ఇవి ఒక్కొక్కటి కూరగాయలన్నీ వేసేసుకోవటం. క్యారెట్లు వేసుకుంటున్నాను. నెక్స్ట్ బంగాళదుంప ముక్కలు, బఠానీ, యాక్చువల్లీ పిల్లలు తినరు కదండి, ఈ విధంగా చేసినట్లయితే ఇవన్నీ మిక్స్ అయిపోతాయి అన్నమాట. ఈ కూరగాయలు ఇంకా పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు, హెల్తీగా బాగుంటుంది కాబట్టి ఈ విధంగా చేసి పెడితే పిల్లలకి చాలా మంచిది. ఈ పెసలు కూడా చూడండి, మొలకెత్తిన పెసలు, ఇవి కూడా ఎంతో హెల్త్ కదా. తగినంత కారపొడి అన్నమాట, అట్లానే ఉప్పు. మేము ఇక్కడైతే కల్లుప్పు వాడుతూ ఉన్నాము, అట్లానే చింతపండు రసం, నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకున్నాము, దాని రసము, అలానే కొత్తిమీర సన్న కట్ చేసుకొని ఈ విధంగా ఒక్కొక్కటి దాంట్లో వేసేసుకోవటమే. కుక్కర్లో కొంచెం పసుపు, తగినంత వాటర్ వేసుకొని, కొంచెము చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. దాన్ని ఇప్పుడు ఉడకబెట్టేసుకోవటమే, ఒక 2-3 విజిల్స్ వస్తే చాలు, బాగా ఉడికిపోతుంది, బాగా మిక్స్ అయిపోతుంది అన్నమాట. ఆ కూరగాయలు ఇవన్నీ ఏమి కనిపించకుండా మిక్స్ అయిపోతుందండి. ఇది యాక్చువల్లీ కర్ణాటకలో చాలా స్పెషల్ డిష్. కర్ణాటకలో ఈ డిష్ రాని వాళ్ళు ఉండరు, అసలు అంత హెల్తీ ఫుడ్ అన్నమాట.
ఆటోమేటిక్గా బెంగళూరులో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇది చేసుకొని మరి చక్కగా తిని ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత స్పెషల్ డిష్ ఇక్కడ చూసినట్లయితే తాలింపు పెట్టేసుకోవటం అండి. తగినంత నూనె తీసుకున్నాము, దాంట్లో ఇది ఎండుమిర్చి అట్లానే వెల్లుల్లి దంచేసుకున్నాము. తాలింపు గింజలు, ఈ డిష్ యాక్చువల్లీ మా చిన్నక్క చేస్తుంది, చాలా బాగా చేస్తుంది అన్నమాట. సుకునక్క వాళ్ళు దాదాపు ఇక్కడ 35 ఇయర్స్ నుంచి ఉంటున్నారు. ఈ కర్ణాటక స్పెషల్ డిష్లు అన్నీ వచ్చు తనకి. ఇంకా ముందు ముందు మీకు చేసి చూపిస్తాము. ఇది వచ్చేసి కరివేపాకు వేసుకున్నాం కదా, ఇవన్నీ బాగా వేగినాక ఆ ఉడకబెట్టిన మిశ్రమం ఉంటుంది కదండి, దాంట్లో కలిపేసుకోవటమే. కందిపప్పు, బియ్యము, కూరగాయలు అన్నీ ఉడకబెట్టుకున్నాం కదా, దీంట్లో ఇది తాలింపును వేసుకొని బాగా కలిపేసుకోవటమే. మీరు ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చిద్ది. దాని మీద ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అదేంటంటే బిసిబేలబాతు పౌడర్. అది ఒక మన ఇష్టం, ఒక 4 స్పూన్లు వేసినట్టుంది. దానికి తగ్గట్టు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. అది రెడీమేడ్ చాలా ఎక్కడైనా దొరుకుతుంది షాపుల్లో. చూడండి ఎక్కడ కూరగాయలు బాగా కలిసిపోయాయి. ఇప్పుడు తగినంత నెయ్యి కూడా వేసుకుంటున్నాం. చాలా హెల్తీ ఫుడ్ అండి, పెద్దలకు కానీ చిన్నపిల్లలకు కానీ ఎనీ టైం మన ఇంట్లో కూరగాయలు ఉన్నాయంటే ఈ విధంగా టిఫిన్ కానీ నైట్ కానీ చేసేసుకోవచ్చు చక్కగా వేడివేడిగా. దీనికి బూందీతో తిన్నట్టయితే దీనితో సూపర్గా ఉంటుంది. ఆ వేడివేడి దాంట్లో నెయ్యి వేసుకొని బూందీ వేసుకొని తింటే, ఇక్కడ చూడండి ప్లేట్లో చూపిస్తున్నాం కదా బూందీ అట్లాగా పెట్టుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. అంత నెయ్యి వేసుకుంటే మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాము. ఈ డిష్ మీకు నచ్చింది అనుకుంటున్నాము. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.